చనిపోయిన తర్వాత డబ్బుల కోసం ఇన్సిస్ట్ చేయకండి, బాడీలు ఇవ్వమని చెప్పి కోరినాం, దీన్ని కూడా ఉల్లంఘిస్తున్నట్టుగా కనపడతా ఉంది. మేము పదే పదే ఒక విషయాన్ని చెప్పినాం, ఇప్పుడు వ్యాపార కోణంలో ప్రజల్ని సతాయించే వేధించే పద్ధతి ఇది సభ్య సమాజం అది హర్షించేది కాదు, అసహించుకునేదిగా నేను విజ్ఞప్తి చేసిన ఇవాళ సాటి మనిషిని కాపాడేటువంటి కర్తవ్యంలో మనం ఉన్నాం కాబట్టి ఆ కర్తవ్యం నిర్వహించకపోతే మనిషి మనిషి కాడు కాబట్టి ఇవాళ టీములు పంపించి చెక్ చేయించి లాక్ వేయించి అరెస్ట్మెంట్ చేయడం మా కర్తవ్యం కాదు. పదే పదే మళ్ళీ చెప్తున్నాం, ప్రభుత్వం ఏ ఆదేశాలు అయితే ఇచ్చిందో, ఏ జీవోలు అయితే ఇచ్చిందో, ఏ పద్ధతులు అయితే పాటించమని చెప్పి మీకు కోరిందో అవన్నీ కూడా తూచా తప్పకుండా పాటించమని చెప్పి కోరుతున్నా. ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్లో ఆక్సిజన్ ఎక్కడైనా ఇబ్బంది ఉంటే మేమే అది ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం, రెమిడిసివిర్లో ఇబ్బంది ఉంటే మేమే ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇంత గొప్పగా సహకరిస్తున్నప్పుడు మీరు ఇట్లాంటి పని చేయొద్దని చెప్పి నేను మరీ మరీ కోరుతా ఉన్నా. అందరు చేస్తారని అంటలేదు కానీ కొద్దిమంది మాత్రం అదే పనిగా ఇదే అంటే ఇక అవకాశం వచ్చింది ఇప్పుడే సంపాదించుకోవాలనే కోణం మంచిది కాదు అని చెప్పి ఇవాళ విజ్ఞప్తి చేస్తూ ఇవాళ తెలంగాణ రాష్ట్రం త్వరలోనే ఈ అన్నిటి వల్ల కొంత ఇబ్బందులు తగ్గి కేసులు కూడా తగ్గి మళ్ళీ పాత పద్ధతికి వస్తానటువంటి విశ్వాసంలో వ్యక్తం చేస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు వ్యాక్సిన్ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం 35,000 కోట్ల రూపాయల బడ్జెట్లో పెట్టింది. కేంద్ర ప్రభుత్వం ప్రతి మనిషిని కాపాడేటువంటి కర్తవ్యం ఉన్నది. కేంద్ర ప్రభుత్వం పెట్టే ప్రతి పైసా ప్రజల పన్ను ద్వారా కట్టబడ్డ పైసల విషయం మర్చిపోయింది. ఇవాళ అలాంటి గురుతర బాధ్యతని మర్చిపోయి ఇవాళ రాష్ట్రాలకి మీరే వ్యాక్సిన్ కొనుక్కోండి, మీరే అందించుకోండి అనేటువంటి భావన ఏదైతే ఉందో అత్యంత సంకుచితమైనటువంటి పద్ధతి తప్ప ఇది గొప్ప గవర్నమెంట్, ప్రజల కోసం ఆలోచించే గవర్నమెంట్ ఇట్లాంటి పని ఎప్పుడు కూడా చేయగలదని చెప్పి మళ్ళీ చేస్తూ ఉన్నా. మేము చాలాసార్లు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం పెట్టే ప్రతి పైసా ప్రజలు కట్టిన పన్నులు మాత్రమే, కేంద్ర ప్రభుత్వం పెట్టే ప్రతి పైసా ప్రజలు కట్టిన పన్ను అనే విషయం మర్చిపోవద్దు. కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టినా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టినా ప్రజల డబ్బే అనుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏమో 600 రూపాయలు కొనాలి, రాష్ట్ర ప్రభుత్వం 1,000 రూపాయలు కొనాలి, కేంద్ర ప్రభుత్వం 150 రూపాయలు కొనాలనేటువంటి పద్ధతి ఇది ఏ శాస్త్రంలో ఉందో, ఏ రాజ్యాంగంలో ఉందో, ఏ న్యాయ సూత్రాల ప్రకారంగా చేస్తుందో అది వాళ్ళకే అర్థం కావాలి. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం చాలా శక్తివంతమైన దేశం కాబట్టి 135 కోట్ల జనాభా కలిగి ఇలా ఇంత జీడిపి కలిగి నీకు ఏదంటే అది నిమిషాల మీద కొనుక్కునేటువంటి స్కోప్ ఉన్నటువంటి గవర్నమెంట్ కాబట్టి రోజులలో అమెరికా నుంచైనా ఇతర దేశాల నుంచైనా తెచ్చేటువంటి కెపాసిటీ ఉన్నది కాబట్టి అవసరమైతే టెస్టింగ్ కిట్లు కావాలంటే ఎయిర్లిఫ్ట్ చేసుకొని రావచ్చు, అవసరమైతే వెంటిలేటర్లు ఎయిర్లిఫ్ట్ తీసుకొని అమెరికా నుంచి తీసుకురావచ్చు, అవసరమైతే వ్యాక్సిన్ కూడా ప్రపంచంలో ఎక్కడిదో తక్కడ ఇలా సస్తగా మాట్లాడుకొని వచ్చి ప్రజలకు అందించేట కర్తవ్యం చేయొచ్చు. కానీ ఇవాళ 18 సంవత్సరాలు భయపడ్డ యువకులందరూ కూడా మీరే కొనుక్కోమని చెప్పేటువంటి పద్ధతి ఏదో ఉందో ఇది అత్యంత బాధాకరమైంది. ఇది ఏ మనిషి కూడా అంగీకరించింది కాబట్టి దీని మీద కేంద్ర ప్రభుత్వం మళ్ళీ ఒకసారి పునరాలోచన చేసుకోమని చెప్పి కోరుతున్నాం. ఇవాళ మేము కొనుక్కుంటే చాలా కాస్ట్లీ అవుతుంది, ఒక్కొక్కసారి పైసలు పెట్టడం దొరికే ఆస్కారం లేదు కాబట్టి దేశవ్యాప్తంగా ఎన్ని అవసరమని అసెస్ చేసుకొని మీరే ఎక్కడ దొరుకుతుందో కొనుక్కొని వచ్చి లేదా ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలకి ఈ మ్యానుఫ్యాక్చరర్స్కి కొంత వాళ్ళకైనా సపోర్ట్ చేసి వాళ్ళ నుంచి వెళ్ళి వ్యాక్సిన్ తీసుకొని దేశ ప్రజానికి కనుక అందించే కర్తవ్యంలో ఉండాలి తప్ప వాళ్ళకు పర్మిషన్లు ఇచ్చి ఎక్కడ పడితే అక్కడనే మంచి లాభాలకు అమ్ముకోవచ్చు అని చెప్పి మన దగ్గర ఉత్పత్తి అయ్యే వ్యాక్సిన్ ఇప్పటికే బయట దేశాలకు పోయింది, ఇంకా పోత కనుక చరిత్ర క్షమించదని చెప్పి నేను మనవి చేస్తూ ఇవాళ కేంద్రమైనా రాష్ట్రమైనా ఇట్లాంటి కఠోరమైన సందర్భంలో ప్రజల్ని కాపాడుకునేటువంటి కర్తవ్యాన్ని మర్చిపోకూడదని చెప్పి అది మాత్రమే ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలుస్తుందని చెప్పి నేను మనవి చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ సమస్య మీదనైనా కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా తక్షణమే స్పందించి ఏ సమస్య వచ్చినా పరిష్కరించడంలో మా వైద్య ఆరోగ్య శాఖ ఎల్లవేళ మేము వెంట ఉంటుందని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నాం.